సత్య మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కి కంగ్రాచులేషన్స్ టు ఎంటర్టైన్ గట్టిగా ఒకసారి చప్పట్లతో మన ఈవెంట్ కూడా స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. అండ్ ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ ని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో జర్నీ నార్మల్ గా ఉండదు, ఎవరికి ఓవర్ నైట్ లో స్టార్డమ్ రాదు, ఒక మనిషికి ఒక మనిషి సహాయమే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది నిజంగా శివ గారి ఈవెంట్ అయినా కూడా ఇది జర్నలిస్ట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అలా క్రియేట్ చేశారు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ సత్య టీమ్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒక మంచి క్యాచీ టైటిల్ తో మా అందరికి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. సో ఈ మూవీతో మనకి హీరో హీరోయిన్ గా డెబ్యూగా మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ హీరోయిన్ వచ్చి మలయాళంలో ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ చేశారు. అండ్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు చేసి ఇప్పుడు డెబ్యూ హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ ఫిలింకి వలి మోహన్ దాస్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి వాలి గారు. అండ్ హీరో హమరేష్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ హీరోయిన్ ప్రార్థన సందీప్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు సుందర్ మూర్తి గారు. అండ్ డిఓపి మరుదా నయం గారు. అండ్ రైటర్ వచ్చి విజయ్ కుమార్ గారు. ఫస్ట్ సినిమాకి సంబంధించి మనకి టీజర్ ట్రైలర్ లేదంటే ఏదో ఒక అప్డేట్ చూస్తే మనం కూడా ఇంకొంచెం బాగా విష్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం టీజర్ అనౌన్స్ చేసేద్దామా? రెడీ? ఓకే. సో ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ TV9 లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు లక్ష్మీనారాయణ గారికి. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి శివ మల్లాల గారి ఆయన జర్నీ చూస్తే, ఒక ఫోటోగ్రాఫర్గా, తర్వాత జర్నలిస్ట్గా, సీనియర్ రిపోర్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఈరోజు ఒక నిర్మాతగా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీని, జర్నలిస్ట్ నుంచి స్టార్ట్ అయిన జర్నీని ఈరోజు నిర్మాతగా అడుగులు వేసే క్రమంలో ఎంతోమంది సహాయం చేశారు. అలాగే మన సినిమాకి సంబంధించి టీజర్ లాంచ్కి స్పెషల్ గెస్ట్గా ముందుగా జర్నలిస్ట్ని పిలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కే బాబురెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. శివగాతో జర్నీ చేసి ఆయనకి బ్రదర్గా వెన్నంటే ఉండి ఇక్కడ వరకు ఆయన అడుగులు పడినట్టుకు సహాయం చేసినటువంటి బాబురెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి బాబురెడ్డి గారికి. అలాగే జి సతీష్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సతీష్ కుమార్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి సతీష్ గారికి. సో అండ్ సినీ జోష్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ రాంబాబు గారు. గట్టిగా చప్పట్లు మరొకసారి రాంబాబు గారికి. సో ఆల్మోస్ట్ ఎన్నో సినిమాలు చేస్తూ పిఆర్గా ఉన్నటువంటి మరొక జర్నలిస్ట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇప్పుడు మన జర్నలిస్ట్ చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా మన సినిమా అయినటువంటి సత్య టీజర్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో యా, సో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సో బాబురెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి బాబురెడ్డి గారికి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ శివ గారిని అలాగే సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను బొకేతో సత్కరించడానికి. ఒకసారి గట్టిగా కంగ్రాచులేట్ చేసు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సీనియర్ జర్నలిస్ట్ అలాగే పిఆర్ సినీ జోష్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు రాంబాబు గారికి ఒకసారి. సో ఆల్మోస్ట్ శివ గారు, రాంబాబు గారు 20 ఇయర్స్ నుంచి జర్నీ. సో ఇండస్ట్రీ జర్నీ అలాగే జర్నలిజంతో పాటు పిఆర్గా ఎన్నో సినిమాలు చేస్తూ, అండ్ హీరో కిరణ్ అప్పవరం గారిని ఇంట్రడ్యూస్ చేసిన రాంబాబు గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు. సో శివగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లు మరొకసారి లక్ష్మీనారాయణ గారికి. హార్టీ వెల్కమ్ టు యూ సార్.
లక్ష్మీనారాయణ గారికి పువ్వులు అంటే ఇష్టం కాబట్టి మైక్ లేదు కాబట్టి నేను డబ్బింగ్ చెప్తున్నా. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు. సత్యతో మనకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, బట్ కంబ్యాక్ ఫిలిమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 లైన్స్ సినిమాలు అయితే లైన్లో పెట్టుకున్నారు, బట్ ఫస్ట్ అయితే మన సినిమానే బయటకైతే వస్తుందని చెప్పచ్చు. హార్టి కంగ్రాచులేషన్స్ అండి. రైటింగ్స్ చాలా బాగుంది అండ్ ఎమోషనల్ రైటర్లా అనిపిస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ హీరో హమరేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లోకి ఒకసారి హమరేష్కి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు డెబ్యూ హీరోగా వచ్చేసినాడు సత్యతో. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ హీరోయిన్ ప్రార్థన సందీప్. రీసెంట్గా ప్రేమలో చూసిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మాయి గుర్తుంటుంది అనమాట. అండ్ మలయాళంలో ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ చేసింది, తెలుగులో ఫస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ప్రార్థన సందీప్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మ్యూజిక్ డైరెక్టర్ సుందర్మూర్తి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డిఓపి మరుధా నయం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. అండ్ రైటర్ విజయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. శివగారు మీరు కూడా స్టేజ్ మీదకి రండి ఒకసారి. సతీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. బాబురెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఒక మీడియా పిక్చర్ బాబురెడ్డి గారు అండ్ సతీష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కేశవ గారు ఫోటోగ్రాఫర్ మూర్తి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నారు. కేశవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. కేశవ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఓకే, డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. వలి, ఓవర్ టు యూ. వలి సార్,
సెంటర్ వచ్చాను. ఓకే, ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఉంది, తెలుగు ఫిలిం అంటే చాలా ఇష్టం ఉంది, తెలుగు రాలేదు, సో ఐ స్పీక్ తమిళ్. ఓకే సత్య, ఇన్నోడ ఫస్ట్ పడం అండ్ ఫస్ట్ హీరో, ఫస్ట్ హీరోయిన్, ఇన్నోడ ఫస్ట్ ప్రొడ్యూసర். ரொம்ப ஹார்ட்ஃபுல்லான ஒரு ஃபிலிம் எனக்கு பர்சனலாக. எங்களுக்கு எனக்கு ரொம்ப ஒரு தமிழில் ஒரு நல்ல பேர் வாங்கி கொடுத்த ஒரு படம் இது. இதை இங்கே தெலுங்கில் எல்லா ஆடியன்ஸ்க்கும் கொண்டுட்டு போய் சேர்க்கறதுக்கு சிவா சாருக்கு ரொம்ப தேங்க்யூ, நன்றி சொல்லணும், நிறைய சொல்லணும். அண்டு பாபு ரெட்டி சார், சதீஷ் சார், இந்த படம் மூலியமாக எனக்கு ஒரு ஐடென்டிட்டி வாங்கி கொடுத்த என் ப்ரொடியூசர்ஸ், அவங்களுக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்லணும். அண்ட் ஹீரோ அமரேஷ் அண்ட் பிரார்த்தனா, அவ்வளோ அழகாக நடிச்சிருப்பாங்க. தி ஆல் தெரிய எப்படி சொல்கிறது, ரொம்ப அழகாக ப்ளே பண்ணியிருப்பாங்க அந்த படத்தில். அவங்களோட டேலண்ட், அதை தாண்டி அவங்களோட லைவ்னஸ், எதார்த்தம் எல்லாத்தையுமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். அண்ட் ரைட்டர் விஜயகுமார் சார், தெலுங்குக்கு ஏற்ற மாதிரி எவ்வளோ அழகாக இதோட டைலாக்ஸ், பாட்டாக இருக்கட்டும், இம்ப்ரூவ்மெண்ட் கொடுக்க முடியுமோ தமிழை விட அவ்வளோ அழகாக இதை காமிச்சிருக்காரு, கொடுத்துருக்காரு. ரொம்ப தேங்க்யூ சார். ஸோ ஷுவர் கண்டிப்பாக உங்கள் எல்லாருக்கும் இந்த படம் பிடிக்கும்னு நம்புகிறேன். சி யூ, சீக்கிரம் சந்திப்போம். தேங்க்யூ. ஸோ விஜயகுமார் கார்ని மாட்டாடவலసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇలాంటి మంచి సినిమాల్లో రాయడానికి అవకాశం ఇచ్చిన మన శివ మల్లెల గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సతీష్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా నాకు డైరెక్టర్ గారు నేను చెప్పింది ఒక్కసారి తెలుగులో చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటి ఒక హార్ట్ఫుల్ ఫిలిం, మంచి ఫిలిం, ఫస్ట్ ఫిలింగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమాలో యాక్ట్ చేసిన న్యూ ఫేసెస్ అయినా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం హీరోయిన్ అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్, ఇంత మంచి సినిమా చేశాము, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు అని చెప్పారండి. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇలాంటి మంచి సినిమాలు నాకు రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సత్య సినిమా యాక్చువల్గా ఒక సినిమాలాగానే ఉండదండి, రెగ్యులర్ సినిమాటిక్ ఫీల్ ఏది ఉండదు. ప్రతి సీన్ చాలా లైవ్గా ఉంటుంది, అంటే ఒక స్కూల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చూపించిన స్కూల్ సీన్స్ కానీ, స్కూల్ లైఫ్ కానీ చూస్తే మనల్ని అలా మన స్కూల్ టైంకి మనల్ని తీసుకెళ్ళిపోతారు, అంత బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం 1 or 2 ఆర్టిస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు. అందరు కొత్త వాళ్ళతో ఒక కొత్త డైరెక్టర్ ఇంత బాగా వర్క్ అవుట్పుట్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఆ వర్క్ని చాలా బాగా చేసి డైరెక్షన్ కూడా అమేజింగ్గా చేశారు వాలి మోహన్ దాస్ గారు. అండ్ ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అవుతారు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక చాలా సత్య అనే ఒక కుర్రాడు లైఫ్ లాగా అనిపిస్తుంది మనకి. ఏదో ఒక సినిమా చూసినట్టు లేకుండా ఒక సత్య అనే కుర్రాడు లైఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి సినిమాకి ఎందుకు ఈ సినిమా తీస్తున్నాం అనే ఒక రీజన్ ఉండాలి కదా, ఒట్టి డబుల్ కోసం కాదు, ఆ సినిమా వల్ల సొసైటీలో ఒక ఏదో ఒక చిన్న మార్పు రావాలి. ఈ సినిమా కూడా చూసినంతసేపు 2 hours బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఒక్కసారి ఆలోచిస్తాడు, నేను సత్యాలా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తాడు. అది ఈ సినిమాకి సక్సెస్ అవుతుందండి. అండ్ ఫస్ట్ టైం మన శివ గారు ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ సినిమా తెలుగు తీసుకొస్తున్నారు, శివం మీడియా. శివం మీడియా ఈ సినిమాతో శివం మీడియా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, శివ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. బాబురెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూర్చోండి. వాళ్ళందరికీ ఇక్కడ నా నమస్కారాలు. ఇక్కడ మన
సత్య అనే సినిమాను ప్రారంభం చేస్తున్న శివ. ఫస్ట్ సత్యమే అనేది స్టార్ట్ చేస్తున్నాడు. జీవితంలో ఎంతో సాయికి ఎదిగేదానికి ప్రొడ్యూసర్గా ఇంకా ముందుకు వెళ్ళే ఎన్నో రకాలుగా తీస్తాడని చేయగలుగుతాడని మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్గా సత్యలో ఆ స్టూడెంట్ని చూసి చాలామంది పిల్లలు ఒక తల్లిదండ్రులను కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకన్నా ఎక్కడైనా చదువు అంటే చదువుకుండా మనసు మనకుంటే ఎక్కడైనా సాధించగలుగుతాము, వారి కుటుంబంలో సాధించి ఎంతో స్థాయికి తల్లిదండ్రులను ఒక గొప్ప స్థాయిలో ఉంచగలుగుతామనేది ఈ సత్య సినిమాను. ఇది మీరు చూడగలితే కనుక ఇంకా చూసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ఒక నమస్కారం అండి. సతీష్ గారిని మాట్లాడవలసింది, గారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను యాక్చువల్గా హైదరాబాద్ వాసినే. ఇక్కడ నుంచి నేను షిఫ్ట్ అయ్యి చెన్నైలో సెటిల్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సందర్భం అంటూ వస్తుంది, ఒక అవకాశం అంటూ వస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే శివ అనుకోని సందర్భంలో శివ చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చినప్పుడు తను యుఎస్ వీసా కోసం చెన్నైకి వచ్చాడు. అప్పుడు ఒక హాఫ్ డే టైం ఉందన్నప్పుడు నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు శివకి ఈ సినిమా చూపించాను. చూపించగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. అన్న చాలా బాగుందన్న సినిమా, నేను తెలుగులో తీస్తానన్నాడు. బట్ అందరు చెప్పినట్టే అనుకున్నాను. కానీ నా ఆడియో లాంచ్ చేస్తున్నప్పుడు శివాన్ని ఇన్వైట్ చేస్తే తన ఫ్యామిలీతో వచ్చి స్టేజ్ మీద గర్వంగా అనౌన్స్ చేశాడు ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు శివ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అందుకని శివకి నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాను. అట్లాగే డైరెక్టర్ వాలి మోహన్ దాస్, అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, వసంత్ సాయి గారు అనే డైరెక్టర్ దగ్గర. అలాగే అమరేష్తో అతను ఒక సినిమా చేయడం జరిగింది. తనకున్న టాలెంట్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న మూవీ కొత్త ఆర్టిస్టులు అందరితో కూడా చాలా వర్క్ చాలా బాగా చేయించుకున్నాడు. అందుకు నేను వాలి మోహన్ దాస్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అమరేష్ విషయంకి వస్తే, అమరేష్ 2011లో ఫస్ట్ తన సినిమా కెరియర్ తన జర్నీ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మేనమామైన ఏఎల్ విజయ్ గారి డైరెక్షన్లో విక్రమ్ సార్ హీరోగా నాన్న అనే సినిమాని మనం తెలుగులో చూసింటాము. ఆ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నగరం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా డైరెక్షన్లో కూడా మనం అమరీష్ యాక్ట్ చేశాడు. అట్లాగే ప్రియదర్శన్ సార్ డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాడు. ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు తనకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్ని అర్థం చేసుకొని నేను మా బ్రదర్ బాబురెడ్డి గారు ఇద్దరం కలిసి సరే ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మిద్దామని చెప్పి గోపురం స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించాము. దాంట్లో ఫస్ట్ మూవీగా రంగోలీ అనే ఒక తమిళ సినిమాని చేయడం జరిగింది. అది రిలీజ్ అయ్యింది కూడా, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తమిళ ఇండస్ట్రీలో. మంచి అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా శివ సినిమా చూసినప్పుడు కూడా ఆ గుర్తింపుని శివలో కూడా గుర్తించి తెలుగులో సత్య అనే దాని మీద శివ ఈరోజు ముందుకు వచ్చి మీ అందరి ముందు మమ్మల్ని నిలబెట్టినందుకు శివకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అమరీష్ అందరూ అనుకుంటారు ఈ చిన్న వయసులో సినిమా అవసరమా అని, కానీ వాళ్ళకున్న ప్యాషన్ని మనం ఒక పేరెంట్స్కి అర్థం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కలల్ని మనం నెరవేర్చవచ్చు. తనకున్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇలా మంచి సినిమాలు చేయాలని దేవుణ్ణి ఆశిస్తున్నాను. దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ చాలామందికి అవకాశం ఇచ్చి ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. తనకు కూడా ఈ అవకాశం తెలుగు ఇండస్ట్రీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రెస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మైక్ నాకు ఇవ్వాలి సతీష్ గారు. ఓకే, సో ఇప్పుడు హీరో అమరీష్ని మాట్లాడవలసిందిగా. ఓకే, హీరోయిన్ ప్రార్థన ఓటి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రార్థనా సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, సో ఐల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కన్సిడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వాలి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఆర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ సతీష్ సార్, కే బాబురెడ్డి సార్ అండ్ శివ సార్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్ ఇన్ తెలుగు.
రంగోలీ వాస్ రంగోలీ గేవ్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తమిళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఆల్ గేవ్ అ వెరీ గుడ్ ఐడెంటిటీ ఫర్ మీ అమరేష్ వాలి సార్ అండ్ ఆల్ ఆర్ కో యాక్టర్స్ ద సేమ్ వే ఐ హోప్ యూ ఆల్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ప్రెస్ అండ్ ద మీడియా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ సత్య సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన ఇప్పుడు ఓవర్ టు యూ అమరీష్ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరి మీడియా పీపుల్కి నమస్తే అందరికీ నమస్తే శ్రీ 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 శోభాతీంద్ర స్వామి ఆశీస్సులతో మా అమ్మ ఆశీస్సులతో మా నాన్న ఆశీస్సులతో స్వామీజీ ఆశీస్సులతో రంగోలీ అనే ఒక తమిళ మూవీని తెలుగులో సత్య అని తీసుకొచ్చాము మీరే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి తమిళ్ ఒక్కటే కాదు తెలుగు నా తమిళ్ ఒక కళ్ళు తెలుగు ఒక కళ్ళు తెలుగు అంటే పిచ్చి నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం అంటే ఎవరికైనా ఏ తెలుగు సినిమా చెన్నైలో వచ్చినా చూసేవాడిని నాన్నని పిలిచి టికెట్ బుక్ చేయాలి చూడాలి అన్ని చూసేవాడిని అన్ని సినిమాని థియేటర్లో అంత పిచ్చి ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య అంటే తమిళ్లో తెలుగు వాళ్ళు తమిళ్ సబ్ టైటిల్స్ చూసి ఇన్స్టాగ్రామ్లో బాగా పెద్దగా హిట్ అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు మేము తెలుగు వాళ్ళు మాకు తమిళ్ అర్థం కాదు బట్ సినిమా మాకు చాలా నచ్చింది సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము సో దానికి శివ అంకిల్కి చాలా థ్యాంక్స్ అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అసలు ఛాన్సే లేదు స్వామీజీ సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్ పాలి అన్న హీస్ లైక్ మై ఓన్ బ్రదర్ మా అన్నలాగా అండ్ అదర్ కో ఆర్టిస్ట్ ప్రార్థన అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా థ్యాంక్స్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ సో మీరే ఇది ప్రజలకి రీచ్ చేయాలి థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ నాన్న వచ్చి శ్రీశైలం నెల్లూరు హైదరాబాద్ మా అమ్మ వచ్చి చెన్నై సో నాకు రెండు చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అదే మళ్ళీ చూసుకుందాంలే మనం సో స్వీట్ అసలు ఎక్కడా కూడా నర్వస్నెస్ లేదు చాలా చక్కగా మాట్లాడారు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలుగులో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం ఎస్ సో ఇప్పుడు క్యూఎండ్ఏ ముందు ఒక టూ స్పీచెస్ అనమాట సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ TV9 లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ బికాస్ మన శివగారికి మీ విషెస్ ఒక టూ వర్డ్స్ TFJA ప్రెసిడెంట్ TV9 లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను గట్టిగా ఒకసారి చప్పట్లు ఎస్ మాకు తెలియని విషయాలు ఏమన్నా కాంట్రవర్సీ విషయాలు ఏమన్నా చెప్తారా సార్ థంబ్నైల్ వేసుకోవాలి శివగారు మిస్సెస్ ఎదురుగా ఉన్నారు కొంచెం ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేస్తా ఆఫ్ స్టేజ్ మాట్లాడు యూనిట్ అందరికీ శుభాకాంక్షలు ముందుగా శివకి నా ప్రత్యేక శుభాకాంక్షలు ఎందుకంటే మన మీడియాలో ఉంటూ ఓ స్టేజ్కి వచ్చాడు వాడు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో మన చాలామందికి తెలుసు అందుకే ఈ తొలి ప్రయత్నం చాలా దిగ్విజయం కావాలని అందరి మీడియా సహకారం ప్లస్ కంటెంట్ ఉన్న సినిమాలాగా కనిపిస్తుంది మనకి ఆ కంటెంట్ని బాగా ప్రమోట్ చేసుకుంటే శివకి మంచి ప్లాట్ఫామ్ మీద అవుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ మైక్ నాకు ఇచ్చేయాలి సార్ ఓకే అన్నారు కాబట్టి సార్ రావాల్సిందే సినీ జోషి రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ గట్టిగా చప్పట్లు ఏంటి సార్ 20 ఏళ్ళ జర్నీ అంట పొద్దు నుంచి సాయంత్రం ఆయనతోనే ఉంటారంట రెండు విషయాలు చెప్పాలి కదా ట్రై చేస్తాను కాంట్రవర్సీ ఎక్కడ రావట్లేదు అసలు స్టేజ్ మీద మాట్లాడటం నాకు చేత కాదు వణుకు భయం కూడా శివతో నా శివ స్టేజ్ మీద పిలవటానికి కారణం ఏంటంటే మై డియర్ సిస్టర్ పైకి రా నువ్వు వస్తే నా ధైర్యంగా ఉంటుంది ఆవిడ లేకపోతే నన్ను ఈ స్టేజ్ మీద నేను ఇట్లా గుర్తింపు ఉండేది కాదు నామా సుజాత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ రావాల్సింది ఒక్కసారి ప్లీజ్ స్టేజ్ మీదకి రండి
నాకు ఈవిడను బట్టి నాకు ఈ గౌరవం, ఈ గుర్తింపు వచ్చింది. మై డియర్ సిస్టర్, ఈ మా సిస్టర్ వల్ల ఆ ఇంట్లో నేను ఫ్యామిలీ మెంబర్ని అయ్యాను. మా సిస్టర్ వల్లే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగాను. ప్లస్ ఎప్పటి నుంచో స్నేహం ఉన్నా కానీ మా సిస్టర్ వచ్చిన కాడి నుంచి ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. నెక్స్ట్ శివ, నాకు నా శివ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. శివ ఎట్లా ఎదిగాడు, ఎట్లా ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు, ఇప్పుడు ఈ మూవీ కూడా స్టోరీ నాకు తెలుసు, మంచి సక్సెస్ అవుద్దని చెప్పి, ప్లస్ శివకి మంచి డబ్బులు వస్తాయని చెప్పి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సుజాత గారిని ఒక అంటే బ్రదర్ ఉండగానే మాట్లాడు, మళ్ళీ మీకు కూడా స్టేజ్ నర్వస్నెస్ ఉంటుంది. విషెస్ చెప్పండి శివ గారికి, ఒక ఓన్లీ ఒక కంగ్రాచులేషన్స్ విషెస్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, బాబురెడ్డి గారికి, సతీష్ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి అందరికీ నమస్కారం. సత్య మూవీ మంచి హిట్ అవ్వాలని, తెలుగులో మంచి సక్సెస్ రావాలని శివకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు సత్య టీమ్. సూపర్ అట. ఓకే, థ్యాంక్ యూ సుజాత గారు. కేర్ ఆఫ్ కాదల్ హీరో కార్తిక్ రత్నం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. కార్తిక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కార్తిక్ గారు కమ్ ఆన్, కాస్ట్యూమ్ బాగుంది, రండి. ఇప్పుడు కార్తిక్ గారు ఎవరు చూస్తే క్లాప్స్ వస్తాయి అనమాట. క్లాప్స్ కొట్టండి అని నేను అనక్కర్లేదు. అబ్బా వచ్చింది ఆల్మోస్ట్. కార్తిక్ గారు ఏమంటున్నారు, కాస్ట్యూమ్ బాగాలేదా? ఇలాగే రావాలి, హీరో ఇలాగే వస్తేనే కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు, అదే ట్రెండ్ సార్. ఓకే కార్తిక్ గారు, రాగానే స్పీచ్ మీదే, టూ వర్డ్స్. హాయ్ అండి అందరికీ. బాగా బుక్ చేశారు, డైరెక్టర్ ఫోన్ చేసి ఇక్కడే ఉన్నారా కలుద్దాం అన్నారు, చూస్తే ఇలా పిలిచారు ఆయన. నేను రంగోలీ ఆల్రెడీ చూశానండి, అదిరిపోతే సినిమా. తప్పకుండా తెలుగు వాళ్ళందరికీ చాలా గట్టిగా ఎక్కేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ. అండ్ వాలి గారు చాలా మంచి డైరెక్టర్, అది చెప్పమంటున్నారు ఆయన అక్కడి నుంచి. నిజంగానే మంచి డైరెక్టర్ అండి ఆయన. అండ్ శివన్న, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అన్న ఈ సినిమా మీరు రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ అమరేష్ డార్లింగ్ అండి, అతను చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, చాలా ప్యాషనేట్. అండ్ ప్రార్థన, ఐ హావ్ సీన్ యువర్ వర్క్, చాలా బాగా చేశారు. ఇప్పటిప్పుడు పిలిచి ఇలా మాట్లాడమంటే ఎలా, ఇంతే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కార్త్తిక్ రత్నం சார், இவரோட ஒரு படம் தெலுங்கில் பண்ணிட்டு இருக்கேன். இப்போதான் ஒரு லாஸ்ட் டிசம்பர் முடிஞ்சது. ఈయన నాతో సినిమా చేశారు, అది లాస్ట్ డిసెంబర్లోనే అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని స్టేజ్ మీద అడుగుతున్నా. ఎప్పుడు? కమింగ్ సూన్ అంటే అండి. దానికి సార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏంటి సార్, ఆ ఈవెంట్ వేరే ఉంది కదా, ఇక్కడ చెప్పేస్తున్నాం అయితే. ఓకే, ఎస్ సార్. సో మనందరికీ బిఏ రాజు గారు తెలుసు. సో ఆయన జర్నీ కూడా మనందరికీ తెలుసు. అండ్ ఆ వాళ్ళ అబ్బాయి అయినటువంటి శివగారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను, ఎందుకంటే సినిమా ముందే ఆయన చూసేశారట. శివగారు చెప్తున్నారు ఏమైనా లీక్ ఏమైనా ఇస్తాడేమో ఒకసారి. వెబ్సైట్లోనే కాదండి, స్టేజ్ మీద కూడా ఒక్కొక్కసారి కనపడాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆయన వచ్చేస్తాడు, లేదంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు వస్తారా, నన్ను రమ్మంటారా చెప్పండి. నేను వస్తున్నా మరి మైక్ తీసుకు. శివగారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సరే అక్కడే ఉండి, మీ వర్డ్స్ అంట సినిమా చూసారంట, నాకు రెండు డౌట్లు ఉన్నాయి. ఈ సావాసం సావాసం అంటున్నారు, ఏంటో సావాసం చెప్పరా? కెమెరా ఇటు పెట్టుకుంటారు మా వాళ్ళు ఎలా? అంటే గుడ్ కంపెనీ మనల్ని ఎంత పైకి తీసుకెళ్తుందో, బ్యాడ్ కంపెనీ అలాగే మనల్ని ఎంత డిగ్రేడ్ చేస్తుందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో. అవునా? మరి ఎమోషనల్ లవ్ ఉంటుందా, ఎలాగో మంచి ప్రార్థన అని పెట్టారు. అవన్నీ రివీల్ చేస్తే ఇంకా అల్లుకొని రిలీజ్ చేయడం ఎందుకు ఇప్పుడే? అదేదో విష్ చేసి చెప్పేయచ్చు కదా మరి స్టేజ్ మీద, అందుకే ఇంత క్యూంటే నేను స్టార్ట్ చేసే సమయంలో. యాక్చువల్గా నాకు ఉన్న ఒకటే క్వశ్చన్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు సత్య అని సెన్సేషన్ క్రియేట్ చేశారు, అదే సెన్సేషన్ ఇప్పుడు శివ గారు క్రియేట్ చేస్తారా లేదా అని నా డౌట్. ఆయన క్వశ్చన్ కూడా ఏంటంటే, ఎన్నో తమిళ సినిమాలు మలయాళం సినిమాలు రిలీజ్ అవుతుండగా
ఈ సినిమానే మీరు ఎందుకు కొని రిలీజ్ చేస్తున్నారు, అందులో ఉన్న ఎమోషనల్ ఏంటి, మీరు కనెక్ట్ అయిన ఎమోషన్? ఓకే, నేను ఆయన స్పీచ్ ఇమ్మంటే క్యూఎన్ఏ స్టార్ట్ చేస్తాడు ఈయన. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ శివ గారు ఇస్తారు స్పీచ్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ ఇప్పుడు సో మన శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఒక 2 words చెప్పాలి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్గా తన జర్నీ స్టార్ట్ అయిన జర్నలిస్ట్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శివం మీడియా అంటూ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఈరోజు నిర్మాతగా మనకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంకా మరెన్నో సినిమాలు నిర్మాతగా చేయాలని మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. అండ్ ఓవర్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సూర్ణ. అక్కడ కూర్చొని అడగటం భలే ఉంటుంది, ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఏం ఎక్స్ప్రెస్ చేస్తారో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. బట్ ఐఎమ్ ఓకే, నాకు కొంచెం మాట్లాడటం నాకు చేతనైందే మాట్లాడటం, అందుకని ఈ మాటలతోనే ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా రాంబాబు చెప్తుంటాడు నీకు మాటలు వచ్చిలేబ్బా అని. అందుకని నిజంగా కూడా అది కూడా కాదు, మనకు నిజంగా ఒక కళ కంటే గట్టిగా కోరుకుంటే దానికి తగ్గ ప్రయత్నం చేస్తే మాత్రం అందరికీ వస్తుంది అవకాశం. నాకు బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసు ఉంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎతకలేదు. ఇక్కడ అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలీదు ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి అనుకోకుండా దిల్ రాజు గారు షో వేసుకుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ ల్యాబ్ టీం అని అడిగితే దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అడిగితే కాదనే దేవుందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా అని, అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ఆ ప్రార్థనకి, వాలీకి, వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసరు విషెస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ నా పిఆర్ఓ మిత్రుడు జర్నలిస్టు శివకు కూడా బాగుండాలని చెప్పాడు. ఎందుకంటే మనం ఏదన్నా అనుకుని మనం రామ్మంటే ఎవరు రారు, కానీ తెలియకుండా మనం మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సరే ఈ సినిమా స్టార్ట్, అసలు ఈ సినిమానికి నాకు సంబంధమే లేదు. నిజంగా చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగా అన్నారు సార్, నేను సినిమాలు రివ్యూలు చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు లేదు నాకు అలాగ చెప్పేవాళ్లే కావాలి, దానిలో పాజిటివ్ నెగిటివ్ ఏదున్నా చెప్దుగానని చెప్పేసి నన్ను సతీష్ అన్న తీసుకెళ్లారు. నాకు ఇదంతా ఎప్పటి నుంచో పరిచయం, దీనికంటే నా అందరికంటే నాకు ఆత్మీయ మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా ప్రాణం అని చెప్పాలి. నేను నా వైఫ్, నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ గౌరవించే అతి కొద్ది వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఉంటాడు. అతని ద్వారా నాకు సతీష్ అన్న చాలా క్లోజ్. అందుకని సతీష్ అన్న మీరు కనుక చేస్తే కనుక ఈ సినిమాని తెలుగులో చేస్తామని చాలామంది అడిగారు, అది నాకు తెలుసు. అయినా సరే లేదు, నేను శివకి మాట ఇచ్చాను, శివ చేస్తున్నాడు, శివ కొనుక్కున్నాడు, శివ ఇద ఓన్లీ ప్రొడ్యూసర్, నేను ఆయనకే ఇస్తానని చెప్పేసి ఒక మాట మీద నించున్నాడు. మధ్యలో ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఎక్కడా కూడా, యాక్చువల్లీ ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము డబ్బింగ్ చేసుకొని మా ఛానల్లో పెడతామంటే నేను శివకి మాట ఇచ్చాను, మాట ప్రకారం శివనే ఈ సినిమా ప్రొడ్యూసర్, ఫస్ట్ మా అబ్బాయి నా సినిమాతోనే స్టార్ట్ అవుతారని వాళ్ళు ఒక మాట మీద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. లేదంటే ఇదేదో మనం ఏదో బాహుబలి చేస్తున్నాము ఇంకోటి చేస్తున్నాం అనే అంత నాకు ఐడియా లేదు, కానీ ఒక మంచి సినిమా చేస్తున్నాం. నాన్న అంటే ఉండని ఎమోషన్ ఎవరికి ఉంటుంది, నాకు నాన్న లేడు, అందుకనే ఆ నాన్న విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాన్నలాగా భావించే ప్రభు గారు కానీ, బియరాజ్ గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదో ఫోటోగ్రాఫర్లే వాడి పని వాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనుకోకుండా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి నన్ను పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకే వీళ్ళందరితో తిరిగింది ఎంతోమంది సరస్వతి పుత్రులు పెన్నులు పట్టుకొని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరున, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను లక్ష్మీనారాయణ ఎంత బిజీనో అందరికీ తెలుసు. అరే నా కోసం రా అంటే నేను అందుకే గెస్ట్ని పిలిస్తే ఎంతమంది గెస్టులు వస్తారో నా కోసం మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిన ఎందుకంటున్నానంటే మీకే నా ప్రయాణం తెలుసు కాబట్టి. కానీ నాకు ముందు మీరందరూ ఉండాలని చెప్పేసి నా శివ మీడియా లోగోని కూడా
అలీ గారితోను మా అనిల్ కడియాల ప్రవీణ కడియాలతో వీళ్ళతో చేపించాను. కారణం ఏంటంటే ఎవరెవరితో చేపించి నేను ప్రమోషన్ చేసుకుందామని కాదు, నా జర్నీ చెప్దామని, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్దామని. అందరికీ వస్తుంది, మనందరికీ అవకాశం ఉంది. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీస్ అందరు కూడా ఒక్కొక్కడు రోజు అన్న తమ్ముడు లేకపోతే అరే ఒరే అనుకుని సరదాగా మాట్లాడుకునే వాళ్ళందరం. ఒక మంచి సినిమా ఏ భాషలో నుంచి వచ్చినా సరే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని మనం ఎన్నో సినిమాలు చూసాం. ఈ మధ్యకాలంలో మనం ప్రేమలు సినిమా చూసాం, ఆ ప్రేమలు సినిమా దర్శకుడి అన్నయ్య కూతురే మన ప్రార్థన. అలాగే మనం ఇదే స్టేజ్ మీద నాన్న అనే సినిమాని ఎన్నిసార్లు ప్రమోషన్ చేసాం, ఆ డైరెక్టర్ ఏఎల్ విజయ్. అలాగే తలైవి సినిమాని ఎంత ప్రమోట్ చేసాం, ఆ డైరెక్టర్ మేనల్లుడే మన అమరేష్. ఇంతమందిని వీళ్ళని తెలుగులో నేను పరిచయం చేసే అవకాశం వస్తుందన్నప్పుడు సరే నాకంత శక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎస్ నేను చేయాలి అనుకున్నాను. నేను చేయటానికి ప్రతిదీ నేను ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. నేను బయట విషయాలు ప్రతిదీ నా తమ్ముడు మూర్తితో షేర్ చేసుకుంటాను, అన్ని విషయాల్ని నేను వైఫ్తో షేర్ చేసుకుంటా. వాళ్ళిద్దరూ నీకెందుకు నువ్వు చేయగలవు నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను శివం మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వు ఏమైనా చేయగలవు నేనున్నానని చెప్పి నా టీమ్స్ ఒక 10 మంది ఉంటారు, అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రం చేయగలవు అన్న నీకు నాలుగు అందరూ నాలుగు పడవల మీద కాలు పెట్టొద్దు అంటారు కానీ నువ్వు నాలుగు కాదు 6 పడవల మీద పెట్టు మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇంత ఇదేదో చిన్న సినిమా చేస్తే వీడు ఏంది ఇంత స్పీచ్ ఇస్తున్నాడని కాదు, కానీ ఇది ఒక జర్నీ చెప్పే ఉద్దేశమే. మీ అందరి దగ్గర చెప్పాలి ఖచ్చితంగా. ఇది నేనేదో ప్రమోషన్ చేసుకోవడానికి కాదు నిజంగా, ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టేజ్, ఇది ఒక సినిమా, ఇది ఒక ప్రొఫెషనల్ థింగ్. నాకు ప్రొఫెషనల్ థింగ్ కాదు, ఇదే నా ప్రాణం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ప్రతి రూపాయిని చూశాను. అందుకే నాకు మీ అందరితోని చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండింది. అందుకే నా సినిమా టీమ్ని నన్ను ఆదర్శించడానికి ఆశీర్వదించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని ఇక్కడ చేశాను. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్రభు గారు. హార్టీ వెల్కమ్ సార్. కాదు సార్, ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు మిత్రమా, అదేదో ఉంటుంది కదా రావడం పక్క అని, అదేదో మీకే ఇవాళ డెడికేట్ చేయొచ్చాము కదా. సో హార్టీ వెల్కమ్ టు సుజాత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. చప్పట్ల బకట్టిగా ఒకసారి హార్టీ వెల్కమ్ టు యూ ప్రభు గారు. అండ్ మధు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఉందంట కదా మీరు. బ్యాలెన్స్ ఏం లేదు, బ్యాలెన్స్ రావాల్సిన వాళ్ళు వచ్చారు కాబట్టి నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని నిజంగా మంచి సినిమా, నేను రివ్యూస్ చెప్పేవాడిని ఒక బ్యాడ్ సినిమా నేను తీసుకుంటాననేది మాత్రం నేను అనుకోవట్లేదు. దాన్ని మీరందరూ కూడా చూస్తారు. నేను రాగానే శివ చెప్పాడు ఎంత మంచి సినిమా సార్ భలే పట్టారని. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా మంచి హృదయంతో నా కోసమే వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. లేట్ అయినందుకు సారీ, నా తప్పు కాదు. మన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ షో జరగటం వల్ల లేట్ అయింది. ఎస్పెషల్లీ నేను పిఆర్ఓ, నేనే ఒక పిఆర్ఓ అని ఇంకో పిఆర్ఓ చేయాలి అనగానే మిగతా వాళ్ళందరూ నా పెద్దోళ్ళు, మన మిగతా పిఆర్ఓలందరూ కూడా నా ఫ్రెండ్సే. ఎవరైనా చేస్తారు కానీ నాకు కంఫర్ట్గా ఉండి అరే ఊరే అని చెప్పుకునేంత స్వతంత్రం వారి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం కాబట్టి మధుని మా తమ్ముడిని నా సినిమా పిఆర్ఓ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ మధు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి చెప్పాను అనుకుంటా కానీ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి, కేశవ గారు. ఎప్పుడు లేట్గా వస్తారు కానీ నా కోసం ఇలా ముందు వచ్చాడు. థ్యాంక్ యూ, కొంచెం నిద్రలు వేసినందుకు థ్యాంక్ యూ. అదొద్దా మధు, అది చెప్పొద్దా? ఓకే కేశవ ఆపేసా, ఓకే కదా. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మా సినిమాని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? శివ గ్రోత్ అండ్ హిజ్ జర్నీ
వాడి ఫాస్ట్నెస్, వాడి అప్రోచ్, వాడి రిలేషన్స్ మెయింటెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ శివ ఈజ్ వెరీ డైనమిక్. ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా అప్పుడప్పుడే రీల్ కెమెరాలు వెళ్ళిపోయి డిజిటల్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో తను వచ్చాడు. ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో శివ కూడా అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా ద వే హీ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ వన్ అండ్ ఆల్, ఆ రిలేషన్స్ మెయింటెన్స్ అనేటువంటిది చాలామంది రకరకాలుగా ఏదో కాలక్షేపాలు చేస్తూ ఉంటాయి. ఎప్పుడు పని 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 తప్ప మరొకటి లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాడు వర్క్హాలిక్గా ఉంటాడు. వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వైసెస్ కానీ అదర్ డైవర్షన్స్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎంతూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది తను ఈ రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళడం. అందులో ద టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఈ సినిమా, ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి సందర్భాలు మనం చూసాము. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటివి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ, ఈ పోస్టర్లో కానీ, ఆర్టిస్ట్లో కానీ. డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ విష్ శివ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు డబ్బింగ్ ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అయినప్పటికీ ముందు ముందు ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా కూడా తను మంచి విజయాన్ని అందుకుంటాడు. తన గ్రోత్ని, తన జర్నీని, తన స్పీడ్కి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకంటే హార్డ్ వర్క్ని నమ్ముకొని, రిలేషన్స్ తాలూకు వాల్యూని నమ్ముకొని వెళ్తున్నటువంటి శివకి అద్భుతమైన సక్సెస్ వస్తుందనడంలో సందేహం లేదు. హిజ్ హార్డ్ వర్క్ ఈజ్ హిజ్ పేయింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ శివ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. అండ్ ఇప్పుడు సో ఆల్మోస్ట్ ఇంతకుముందు శివ గారు చెప్పినట్టు ప్రతి ఈవెంట్కి పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరినీ గ్యాదర్ చేసి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అయినట్టు అవ్వడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మధు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మీ విషయం అందులో సువర్ణ పిలుస్తోంది, మామూలుగా ఉండదు. సౌండ్ చూసారు ఎలా ఉందో, రండి. సో మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. శివ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు రాకపోతే నేను రావాల్సి వస్తుంది. యూట్యూబ్లో మన ఇద్దరే ఉంటాం. తర్వాత ఫ్యాన్స్ అరుస్తున్నారు చూడండి. బేసికల్గా సినిమా అదిగో హీరో హీరోయిన్స్కి కూడా ఇంత సౌండ్ రాలేదు. మధు గారికి వస్తుంది, ఖచ్చితంగా రావాలి. బేసిక్గా సరే అక్కడి నుంచి విషెస్ చెప్పండి. క్యూ అండి స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇటు రండి, ఇటు వచ్చి విషెస్ చెప్పండి. సరే పో, నేనే వస్తున్నాను. ఒకసారి అండి రండి సార్. టూ వర్డ్స్ ఏంటి వెళ్ళిపోతున్నాడు ఈయన? మధు గారు హలో, ఏంటి వెళ్ళిపోతున్నాడు ఈయన? కాదు పరుగు పోతుంది సార్, సువర్ణ అంటున్నారు గారు. కనీసం ఆల్ ది బెస్ట్ ఒక మాట చెప్పండి సార్, వెళ్ళిపోతా. పేమెంట్ తీసుకొని అయితే హ్యాపీయా? రండి రండి, ఆల్ ది బెస్ట్ చెప్తేనే. ఎందుకు రావట్లేదు? నన్ను చూసి భయపడుతున్నాడు ఆయన. రాజా సినిమాలో సౌందర్య వెంకటేష్ని పిలిచినట్టు శివ గారు మధు గారిని పిలవాలి ఇప్పుడు. లేదు శివ గారు కాదు, నేను పిలిచేటట్టుంది. నేను పిలుస్తా ఉన్నా, ఆయన పారిపోతున్నాడు అసలు లేడు ఇక్కడ. ఓకే మధు గారు, మీ విషెస్ ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. మీరేంటి అందరు, మీరు ఒకసారి స్టేజ్ మీద లేదు రండి. ప్లీజ్ స్టేజ్ మీద రండి ప్లీజ్. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ఈరోజు ప్రొడ్యూసర్గా మారిన నా బెస్ట్ ఫ్రెండ్ శివకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా ఒక విజయవంతమైన ఒక ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.